బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని విషాదం వెండి తెరపై ఉజ్వల భవిష్యత్తున్న యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆదివారం జరిగిన ఈ సంఘటన సినీ పరిశ్రమను సినీ ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది ముంబై బాంద్రాలోని అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యానుకు సుశాంత్ ఉరి వేసుకున్న విషయం గమనించిన పనిమనిషి పోలీసులకు సమాచారం అందించారు సుశాంత్ మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నారని ఆరు నెలలుగా అందుకు చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు తన ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వెల్లడించారు సుప్రసిద్ధ క్రికెటర్ ఎంఎస్ ధోని జీవిత కథతో తీసిన చిత్రంతో సుశాంత్ లోకానికి సుపరిచితులు ఆరు రోజుల క్రితమే సుశాంత్ మాజీ మేనేజర్ దిశ షలియన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది దిశ అకాల మరణం హృదయాన్ని ముక్కలు చేసిన వార్త అని సంతాపాన్ని వ్యక్తం చేసిన సుశాంత్ తాను అదే దారిని ఎంచుకుని అభిమానుల మనసులను ముక్కలు చేశాడు సుశాంత్ది ఆత్మహత్య కాదని హత్యేనని అతడి కుటుంబం ఆరోపిస్తుంది ఈ విషయమై సిబిఐతో విచారణ జరిపించాలని సుశాంత్ మామ ఆర్ సి సింగ్ డిమాండ్ చేస్తున్నారు సుశాంత్ మృతి పట్ల ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు సుశాంత్ నటించిన చిచోరే చిత్రంలో స్వయంగా సుశాంతే పలికిన డైలాగ్ ఏమంటే చదువుల ఒత్తిడి భరించలేక ర్యాంకు సాధించలేదనే నిరాశలో కొడుకు ఆత్మహత్యాయత్నం చేస్తాడు ఆసుపత్రిలో కుమారుడి పక్కన కూర్చొని సుశాంత్ పాత్ర మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది ప్రాణమే అని ఆ మాటలంటుంది మరి ఇవే మాటలను తన జీవితానికి ఎందుకు అన్వయించుకోలేకపోయాడో అనేది అభిమానులకు చిత్ర పరిశ్రమకు సమాధానం తెలియని ప్రశ్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనగానే ఎంఎస్ ధోని చిత్రం గుర్తుకొస్తుంది అందరికీ నిజమైన ధోనిని మరిపించేంతగా సుశాంత్ ఆయన పాత్రలో ఒదిగిపోయాడు ఆ హెలికాప్టర్ షాట్ అచ్చం అలాగే కొట్టాడు భుజాలపై జెర్సీని అలాగే పైకి ఎగేశాడు వ్యక్తిగత జీవితంలోనూ ధోని ఎలా ఉంటాడో దాన్ని అనుకరించాడు కాదు కాదు జీవించాడు ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంతగా ఆ పాత్రపై ప్రభావం చూపించారు ఆ సినిమా తర్వాత కొన్నేళ్ల పాటు సుశాంత్ సింగ్ లోను ధోని చూసుకున్నారు ప్రేక్షకులు అయితే జీవితం అనే ఆటలో సుశాంత్ మధ్యలోనే ఇన్నింగ్స్ ముగించాడు బాలీవుడ్లో ఎలాంటి అండదండలు లేకుండా ఎదిగిన యువ సంచలనం సుశాంత్ ఏఐ ట ఏడవ ర్యాంక్ సాధించిన ఆయన ఢిల్లీ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరాడు నటుడు కావాలనే కోరికతో చివరి ఏడాదిలో చదువు వదిలిపెట్టి సినిమా కోసం ముంబై చేరుకున్నాడు డ్యాన్సర్ అయిన సుశాంత్ మొదట బుల్లితెరపై మెరిశాడు అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్లో కీలక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు కిష్ హై మేరా దిల్ పవిత్ర రిస్తా షోలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి నెస్లే మంచి యాడ్లోనూ నటించాడు రెండు వేల పద్మూడులో కైపోచేతో కథానాయకుడిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత సుశాంత్ తిరిగి చూసుకోలేదు శుద్ దేశీ రొమాన్స్ పీకే చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి రెండు వేల పదహారులో వచ్చిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ఆయన కెరీర్కి మరో పెద్ద మలుపు రాప్తా కేదార్నాథ్ సోన్చీడియా చిచోరే డ్రైవ్ ఇలా వరుస సినిమాలతో కెరీర్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి స్థాయికి ఎదగాడు చివరిగా ముఖేష్ ఛాబ్రా దర్శకత్వంలో దిల్ బేచారా చిత్రంలో నటించారు లాక్డౌన్ వల్ల ఈ చిత్ర విడుదల ఆగిపోయింది సుశాంత్ విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ కొన్ని నెలలుగా మానసిక కుంగుబాటు సమస్యతో సతమతమవుతున్నట్టు సమాచారం చివరికి ఆ ఒత్తిడే ఆయన జీవితం అర్ధాంతరంగా ఆగిపోవటానికి కారణమై ఉంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి ఆదివారం ముంబాయిలో తను ఉంటున్న ఇంటిలోనే సుశాంత్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు వారం కిందటే సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు తర్వాత వారంలోనే ఆయన తనువు చాలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పాట్నాలో జన్మించిన సుశాంత్ రెండు వేల రెండులో తన తల్లిని కోల్పోయారు తల్లిని గుర్తు చేసుకుంటూ తరచూ కవితలు రాసేవారు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చివరగా ఓ పోస్ట్ పెట్టాడు మసకబారిన నా గతం కన్నీటి దారల మధ్య ఆవిరైపోతున్నది అంతులేని నా కలలు అగమ్య గోచరంగా ఉన్న జీవితం మధ్య చిరునవ్వుని కుచించుకుపోయేలా చేస్తుంది అంటూ తన తల్లి తన ఫోటోల్ని కలిపి వారం క్రితం పోస్ట్ చేశారు వి మిస్ యూ సుశాంత్ సార్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్